हाय फ्रेंड्स वेलकम टू बिजनेस आइडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदटा ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ అన్నమాట. సో ఆ బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ బిజినెస్ ఏంటి అంటే ఇలైచీ ఫార్మింగ్ అంటే కార్డిమమ్ ఫార్మింగ్ అని అంటారు. సో మొట్టమొదటగా ఈ కార్డిమమ్ని ప్రతి చోట యూజ్ చేస్తారు. రెస్టారెంట్స్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, రెసిడెన్స్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మనం కుకింగ్లో ఎక్కువగా యూజ్ అనేది చేస్తాం. అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా యూజ్ చేద్దాం. ఈ ఇలైచీని ఫార్మింగ్ చేయాలి అంటే పండించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఎప్పుడు ఉంటుంది అంటే మార్చి నుండి జూన్ వరకు. మామూలుగా మన ఇంట్లో దొరికేటటువంటి ఇలాచీ అనేది పండించడానికి ఉపయోగపడదు. మనకి ఎక్కువగా సౌత్ ఇండియాలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా మనకి ఇలాచీ అనేది పండుతుంది. అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. ఇక మనం ఇలైచీని ఫార్మింగ్ చేయాలి అని అనుకుంటే విత్తనాలను కలెక్ట్ చేసుకోవాలి. ఇవి ముఖ్యంగా మన ఇంట్లో దొరికేటివి కాకుండా ఒక మొక్కకి అలాగే ఒక 10 నుంచి 20 ఇలాచీల్ని అలాగే వదిలివేస్తారు. అవి మనకి విత్తనాలుగా మారుతాయి. వాటిని ఓపెన్ చేస్తే గుజ్జుగా ఉంటుందన్నమాట. సో ఇటువంటి వాటిని మనం తీసుకున్న తర్వాత ఈ విత్తనాలని సుమారుగా 40 గంటల పాటు నీళ్ళల్లో అలాగే ఉంచాలి. దీనికి మళ్ళీ కొద్దిగా వెనిగర్ని మిక్స్ చేసిన తర్వాత కొన్ని గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ బాక్సులో ప్యాక్ చేసి ఉంచితే 10 రోజుల్లో మనకి మొలకెత్తుతాయి. ఇక వీటిల్ని మనం నాటడానికి సాయిల్ యొక్క ప్రిపరేషన్ ఎలా అంటే 30% ఆఫ్ సాగు మట్టిని తీసుకోవాలి, 50% వర్మీ కంపోస్ట్, 20% ఇసుక మిక్స్ చేసుకోవాలి. ఇక ఎలా పండించాలి అనే విషయానికి వస్తే పూర్తిగా ఎండ తగలనటువంటి ప్లేస్లో అంటే డైరెక్ట్గా సన్లైట్ పడని ప్లేస్లో మనము ఈ మొక్కలని నాటాలి. 1 ఇంచి లోతులో హోల్ వేసి అందులో విత్తనాలను వేయాలి. వీటిని కుండీలో కూడా మనం కల్టివేషన్ అనేది చేయవచ్చు. ఇలా ఇలాచీ మొక్కల్ని నాటిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే 3 సంవత్సరాల తరువాత మనకి ఇలాచీ పండుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనము వాటిని పండించుకోవాలి. కొన్ని చోట్ల వెదర్ కండిషన్ అనేది వేరియేషన్స్ అనేది ఉంటుంది కాబట్టి అటువంటి ప్లేస్లో చాలా చాలా జాగ్రత్త అనేది వహించాలి. డైరెక్ట్గా సన్లైట్ పడకుండా చూసుకోవాలి. ఇంట్లో నీడలో కూడా మనము పెంచవచ్చు. వీటికి అనుకూలమైనటువంటి టెంపరేచర్ ఏంటి అంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్స్ నుంచి 30 డిగ్రీ టెంపరేచర్ మధ్యలో మనకి ఈ ఇలాచీ అనేది పండుతుంది. ఎక్కువగా మనం ఇండోర్లో పండించవచ్చు. ఈ ఇలాచీ యొక్క ధర అనేది ఎక్కువగా ఆక్షన్లో డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీడే ఆక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం పండించిన తర్వాత ఆక్షన్లో వీటిని మంచి రేటుకి సేల్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఇలాచీకి డిమాండ్ అనేది హైగా ఉంది కాబట్టి. సో మీరు ఎవరైనా కానీ ఇలాచీ కల్టివేషన్ చేయాలి అని అనుకుంటే ఇండోర్లో చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. వీటిల్ని మనం బల్క్ క్వాంటిటీలో టన్నేజీ లెక్కన సేల్ చేయవచ్చు, లేదా 10 కేజీస్, 25 కేజీస్ బ్యాగ్స్లో కూడా చేయవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా హోల్సేలర్కైనా కూడా సప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.